రాలేదా? ఏం చేస్తున్నాయా? లేరులే, వెళ్ళారు. ఇంకోటది ఉండక్క, జలుబు చేసుకోవా. కాలేనందని ఊరుకున్నా. కొన్ని కదిలి కదిలితే నేను మెత్తబడింది. నేను అన్నిటికి పాలు చేశాను. నేను కూడా ఆయి బుడిదా దా బుడిదా దా దా అరండి ఎల్లారండి దా దా భాయ్ బుడి దా బుడి అత్తేరా దా దా రాజీ దా చెట్ల కోసం అండి, చెట్ల కోసం ఎద్దులు కడిది ఎరువుంటుంది కదా, అది తీసుకెళ్తున్నాను. నిన్నైతే పాదులు చేశాను చెట్లకి, అవి కూడా చూపెడతాను. ఎంత అంత చేస్తాను చెట్ల దగ్గర. ఇవ్వండి ఎద్దులు లేరు. ఇవ్వండి గొరంట చెట్టు అయితే చాలా పెద్దగా అయింది. కొమ్మలు ఇద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం న్యూఇయర్ వస్తుంది, మళ్ళీ సంక్రాంతి వస్తుంది కదండి, అందుకని ఇరవలేదు. తర్వాత సంక్రాంతి వెళ్ళిపోయినాక గొరంట కది కోసుకొని అప్పుడు ఈ మండలి వస్తాను. మళ్ళీ ఎగురు వచ్చింది. ఇప్పుడైతే ఎరువు తీసుకొచ్చాను కదండి, ఇవన్నిటికీ పాదులు చేశాను. ఒకసారి చూసాను మొత్తం నుంచి పాదులు చేశాను. ఇవ్వండి మొత్తం పాదులు చేశాను. కనకాంబరం చెట్లు, కనకాంబరం చెట్లు పెట్టాను. ఇది ఎర్రజా చెట్టు. ఇవి కొంచెం పెద్దగా అయినాయి అయితే, ఇంకొంచెం ఇంత హైట్ వచ్చినాక ఈ తల్ల తీసేసామనుకోండి బాగా కొమ్మలు కొమ్మలకి ఎగురు వస్తుంది. ఇంకొంచెం రానిచ్చి తల్ల కూడా ఉంచేస్తాను. ఇక తమలపాకండి, అన్నిటికీ పాదులు చేశాను. ఇది వచ్చేసి కరేపాకు, దీనికి కూడా పాదు చేశాను చక్కగా. అదిగోండి కుక్క పిల్లని తీసుకొచ్చాము, తల్లి కూడా వెనకాల వచ్చింది. ఏమందండి మా ఇంటికాడ పెరిగేదే? నా వీడియోలో చాలాసార్లు చూసుంటారు దీన్ని. పాపం పిల్లలు పెట్టినాక పిల్లలకు అన్నాక ఇట్లా పాడైపోయింది చూడండి, ఎట్టయిపోయిందో.
ఎట్ట వెళ్తున్నా చూడండి తల్లి వెనకాల. చెట్టు బాగా అయితే రోజు బతిలాడయ్యా ఎట్టపట్ల విషయాలు అనుకునేది ఇదిగో వస్తున్నాను అంటాడు, ఎందుకు వస్తున్నాను అంటాడు, ఒక ఫ్యామిలీ అంటాడు, ఫ్యామిలీ అంటాడు, ఇద్దరు బ్యాంక్ వస్తున్నాడు అంటాడు. అది అసలు మంచి మిఠమ్మ ఇది, అసలు ఇరవై ఇరవై కన్నా కూడా ఇది చూడు అసలు ఎట్టుందో మాగి నల్లగా మాగి. ఆటికి ఆటికి అవ్వదు, నేను పోయి తెచ్చుకుంటాను. ఇది ఒక్క చెట్టుకి ఇగో ఇది నేను చూసిన చీరను కనకమరాలు కలిసిపోయినాయి కదా. బాక్స చెట్టుకి ఆటికి ఆటికి అవ్వదు,